చిట్టమూరు మండలం చిట్టమూరులో వెలగపల్లి ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మల్లం గ్రామానికి చెందిన దువ్వూరు శేషారెడ్డి, ఆయన అనుచరులు వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దువ్వూరు బాలచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి వంకారమణయ్య, మేరిగ మురళీధర్, కామిరెడ్డి కస్తూర్రెడ్డి, దువ్వూరు సురేందర్రెడ్డి, కోదండ రామిరెడ్డి, షేక్ మస్తాన్, మధురెడ్డి, బాబురెడ్డి, శేషరెడ్డి మాట్లాడుతూ, మల్లం చిట్టమూరు మరియు కొన్ని పంచాయతీల నుండి సుమారు 2000 మంది కాంగ్రెస్కి, టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. రేపు 29వ తారీఖున సార్ సమక్షంలో మల్లంలో దాదాపు 2000 మంది వివిధ పార్టీల నుంచి, అంటే కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పార్టీల నుంచి రాజీనామా చేస్తూ వచ్చి వైసీపీ పార్టీలో చేస్తున్నాం. మన ఎమ్మెల్యే అభ్యర్థి గారైన లేకపోతే వరప్రసాద్ గారి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుదలుచుకున్నాం. మల్లంలో 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం మా కన్వీనర్ గారు అందరూ చాలామంది కష్టపడి ఈరోజు సార్ని ఈ మండలంలో కొన్ని పంచాయతీలు సాయంత్రం దాకా 10 పంచాయతీలు క్లియర్ అయిపోతాయి కదా. తర్వాత 1వ తేదీ ఉండే మళ్ళీ ప్రోగ్రామ్స్, 29వ తేదీ ఈ కార్యక్రమం చేయడం వల్ల మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అది కార్యక్రమం గౌరవనీయులు పదవిని, పార్లమెంటు పదవిని, వార్డు పదవికే ఈరోజు 64 ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయాల్లో 7 కాన్స్టిట్యూన్సీలు చేతిలో ఉన్నప్పటికీ గొప్పగా జగన్మోహన్ రెడ్డి, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తృణప్రాయంగా పదవికి రాజీనామా చేసి వారి మన్ననలు పొంది వారి సేవలు మరి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా, పార్టీకి వ్యక్తిగతంగా, రాష్ట్రానికి వ్యక్తిగతంగా అవసరమై వారిని పెద్దల్ని గౌరవించి గూడూరు నియోజకవర్గ అసెంబ్లీకి పంపించడం జరిగింది. మొదటి నుంచి కూడా చిట్టమూరు మండలంలో స్థానికంగా బలమైన నాయకత్వం ఉంది. తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చూసిన తర్వాత, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చూసిన తర్వాత, ఆయన మాట తీరు చూసిన తర్వాత, పెద్దలందరూ కూడా మనం రాజకీయాలు అట్లాంటి వ్యక్తితో నడపాలి, జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు పోవాలని ఈరోజు సమిష్టిగా పెద్దలు బాలచంద్రారెడ్డి గారు, గౌరవనీయులు అందరినీ కూడా అదే రకంగా మండల ప్రెసిడెంటు గౌరవనీయులు మధుసూదన్ రెడ్డి గారు, కస్తూరెడ్డి గారు, అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన భావాలు కలిగినటువంటి పెద్ద మనస్తులు ఉన్నటువంటి నాయకత్వం, కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు, పోట్లాడే నాయకత్వం ఉంది. ముఖ్యంగా మన చిట్టమూరు హెడ్ క్వార్టర్లో వివి రాయనాయ లాంటి కరుడుగట్టిన కార్యకర్త స్వార్థాల కన్నా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడి పెద్దలు చెప్పినట్టుగా తీసుకెళ్ళి అందరినీ కలుస్తూ వస్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన చూశారు, జన్మభూమి కమిటీలు అన్న పేరుతో వేధించారు. ఎమ్మెల్యే చూస్తేమో పారిపోయారు, వారి కారణాలు పారిపోయారు, ఏం లేదు రాజకీయ లబ్ధి కొరకు. పేదవాళ్ళకి రావాల్సిన ఏమాత్రం లేకోకుండా అన్నీ జన్మభూమి కమిటీలో తీసుకున్నారు. ఇప్పుడు ఎంత కసిగా ఉన్నారంటే ప్రజలు మార్పు కొరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలని ప్రజలు చూస్తున్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా జగన్ గారు జై జగన్ గారు జయని తీసుకుంటున్నారు. ప్రజలు ఆదరించి ఒక అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు కొంటున్నారనే విషయం తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర చాలా నేర్చుకున్నారు. వాళ్ళ నాన్నగారు ఎలా పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా నిలిచిపోతారు. మేము మధ్యన వారధిలాగా, వారికి ప్రజలకు వారధిలాగా ఉండేవాళ్ళని అందరం కలిసి, అందరం కూడా కలిసి చక్కగా వారు ఏమైతే సంక్షేమ పథకాలు ప్రజల కొరకు పెట్టారో అవన్నీ కూడా ప్రజలకు వచ్చేటట్టు ప్రతి గ్రామంలో మేము వెళ్ళి వాళ్ళని సందర్శించి మంచి చెట్లు చూసి, గ్రామ సమస్యలు చాలా చోట్ల ఏమిటంటే తాగునీటి సమస్య చాలా ఎక్కువైపోయింది,
సాగునీటి లేకోకుండా ఇబ్బంది పడిపోతున్నారు. తెలంగాణ దగ్గర దగ్గరకు వస్తుంది, చెరువుకు రాదు. తర్వాత భూములు ఎంతో కాలం నుంచి 60-70 సంవత్సరాలకు అనుభవిస్తున్నారు, వాళ్ళకి పట్టాలేదు. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా నాకు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం ఉంది, ఎంపీగా అనుభవం ఉంది. కనుక నేను సంతోషంగా కుటుంబ బాధ్యతలను తీరిన వారిని చక్కగా మేమందరం కలిసి ఒక కుటుంబం లాగా ఉంటూ, ఉండే కుటుంబమే లేదు, కుటుంబం ఎలా పెద్ద చిన్న అంటూ ఉందరు, బాధ్యతలు మాత్రం పంచుకుంటాను అంతే తప్ప పెద్ద చిన్న అంటూ లేదు. కొత్తగా వచ్చే వాళ్ళు వాళ్ళు సుముఖిస్తాను, వాళ్ళకు ఉంటుంది, ఇంతకు ముందున్న వాళ్ళు అలాగే ఉంటారు, ఎందుకంటే కుటుంబం. సో అందులో మార్పు ఏం లేదు. కాకపోతే ఏంటంటే అనుభవం వచ్చినప్పుడు అనుభవం తీసుకుంటే పార్టీ చాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఫలం చేయకూడదు.